ఏలూరు రామకృష్ణాపురానికి చెందిన కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. వ్యామినేడు త్రినాద్ బాబును కిడ్నాప్ చేసి 50,000 కావాలని డిమాండ్ చేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రౌడీ షీటర్ జగన్ తో పాటు మరో కీలక నిందితుడు జోగా దుర్గారావు, అతనికి సహకరించిన దిలీప్, బోని అప్పారావు, మామిడి నాని ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి ఎలాంటి మారణ ఆయుధాలు స్వాధీనం చేసుకోలేదని, త్రినాద్ రావు తీవ్రంగా గాయపడినట్లు ఏలూరు డీఎస్పీ తెలిపారు. కేసును చాకచక్యంగా పరిష్కరించిన ఏలూరు రూరల్ ఎస్ఐ లక్ష్మణ్ బాబు, అతని సిబ్బందిని డీఎస్పీ దిలీప్ కిరణ్ అభినందించారు. పాత నేరస్తుడు సూర్యనారాయణ కాలనీ వెంకటాపురం పంచాయతీ, మామిడి నాని సన్న శ్రీను, 19 సంవత్సరాలు, మాల, సాయినగర్, వెంకటాపురం పంచాయతీ. తాడికొండ రాజేష్, సన్న రాజారావు, వయసు 40 సంవత్సరాలు, మాల, నవాపేట, ఏలూరు. వీళ్ళందరూ కూడా ఒక బ్యాచ్ కింద ఫామ్ అయ్యి అతన్ని డబ్బుల కోసం రామిరెడ్డి నాథ్ బాబుని ఫస్ట్ కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోయి చెంగల్పూడి పశ్చిమ ప్రాంతంలో తిప్పి కార్లో వేసుకొని విపరీతంగా కొట్టి మళ్ళీ తిరిగి తీసుకొచ్చి వెస్ట్ గోదావరి డిస్టిక్ ఏలూరు సబ్ డివిజన్లో వరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు కిడ్నాప్ ఫర్ ర్యాన్సమ్, డబ్బుల కోసం కిడ్నాప్ చేసేటువంటి గ్యాంగ్ని మనం ఆరుగురిని కేసులో రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో డీటెయిల్స్లోకి వెళ్తే ఈ బ్రాహ్మణీయుడు త్రినాథ్ బాబు అనే అతను కంప్లైనెంట్, అతనికి దుర్గారావు అనే అతను ఒక కార్ ఇచ్చి వేరే పని మీద హైదరాబాద్ పంపిస్తే ఆ కార్ కిరాయికి తీసుకొని రిటర్న్లో వచ్చేటప్పుడు ఇబ్రహీంపట్నం దగ్గర అందులో తెలంగాణ లిక్కర్ బాటిల్ ఉండడం వల్ల ఎస్ఏబి పోలీసులు అక్కడ ఇబ్రహీంపట్నం విజయవాడ సిటీలో పట్టుకొని ఆ వెహికల్ కేసులో రిజిస్టర్ చేసి ఆ వెహికల్ సీజ్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా ఆ కార్ విషయంలో ఈ డబ్బుల విషయంలో దుర్గారావు లాస్ అయినాడు అని భావించి ఈ వేమనేడు త్రినాథ్ బాబు మరియు దుర్గారావు ఇద్దరికి మధ్యన గొడవ జరగడం స్టార్ట్ అయింది. అమౌంట్ విషయంలో తేడా వచ్చాయి. అప్పుడు ఈ దుర్గారావు ఈ రౌడీ షీటర్ని ఆశ్రయించాడు. జగన్ గుడిపూడి జగదీష్ అలియాస్ జగన్ ఆశ్రయించి మొత్తం ఈ కుర్రోళ్ళందరినీ మొత్తం కలిపి ఒక ఆరుగురు ముద్దాయిలు, గుడిపూడి జగదీష్ అలియాస్ జగన్, సన్న తిరుపతిరావు, వయసు 30 సంవత్సరాలు, తొప్పుల వెలమ, సాయినగర్, వెంకటాపురం పంచాయతీ, ఏలూరు. ఇతని మీద ఆల్రెడీ గతంలో కేసులు కూడా ఉన్నాయి. జోగా దుర్గారావు, సన్న వెంకటేశ్వరరావు, వయసు 30 సంవత్సరాలు, పద్మశాలి, చిట్టివలసపాటలు, ఏలూరు. కొట్టాడ దిలీప్, సన్న చర్చల్, 20 సంవత్సరాలు, మాల, సాయినగర్ కాలనీ. బోణి అప్పారావు, సన్న సూర్య, తల్లిదండ్రులకు ఎవరో తెలియకుండా ఫోన్ చేయించి కొట్టి అతన్ని బాధిస్తూ అతని ద్వారానే ఒక ఫోన్ కాల్ చేసి ఒక 50,000 రూపాయల పైన డబ్బులు తీసుకొస్తేనే మీ అబ్బాయిని వదులుతాం లేదంటే చంపేస్తామని చెప్పి మనకు వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన వెంటనే పోలీస్ వారికి సమాచారం ఇచ్చారు. ఇచ్చిన వెంటనే 15 మినిట్స్ ఎస్ఐ గారు స్పందించి, రూరల్ ఎస్ఐ గారు లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా వారి టీం అందరూ కూడా ఒక టీం కింద ఫామ్ అయ్యి చాలా చాకచక్యంగా లొకేషన్ ఐడెంటిఫై చేసుకొని టీమ్స్ కింద ఫామ్ అయ్యి జీరో డౌన్ చేసి వెళ్ళడం జరిగింది. రెస్క్యూ ఆపరేషన్ చేశారు. వితిన్ నో మూమెంట్ రీచ్ అయ్యారు. ఆ టైంలో అతను రెస్క్యూ చేయడం జరిగింది. రెస్క్యూ చేసిన తర్వాత సబ్సిక్వెంట్గా కుర్రాన్ని తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ తప్పించుకోవడానికి చాలా ప్రయత్నం చేశాడు అతను. తీసుకొచ్చిన తర్వాత హాస్పిటల్ మెమోరో అతని గాయాలన్నింటికి చెక్ చేసి హాస్పిటల్ కూడా జాయిన్ చేయడం జరిగింది. తర్వాత ముద్దాయిలందరినీ కూడా జాగ్రత్తగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా అదుపులోకి తీసుకున్నాం. ఈ రోజున రిమాండ్ చేస్తున్నాం. వెరిఫై చేస్తే గుడిపూడి జగదీష్ అలియాస్ జగన్ అనే అతని మీద గతంలో కూడా ఇటువంటి ఎక్స్ట్రాక్షన్ కేసులు, దొంగతనాల కేసులు ఈ రౌడీ షీటర్గా ఉంటూ చేయడం జరుగుతుంది.
బెయిల్ మీద వచ్చిన తర్వాత కొని కొని కొంతకాలం సస్పెండ్ అయి ఉన్నాడు తర్వాత మళ్ళీ వచ్చి ఇటువంటి అవకాశం చేస్తున్నాడు చాలా